ईशान्य राष्ट्रालो भारतीय जनता पार्टी विजय बावट एक्वेड पटला बोयिनपल्ली मंडल केंद्रंलो भारतीय जनता पार्टी आध्वर्यंलो संबराल चेसुकुन्नारु ई संदर्भंगा बोयिनपल्ली मंडल शाखा भारतीय जनता पार्टी अध्यक्षुलु गुडि रवींद्र रेड्डी आध्वर्यंलो बोयिनपल्ली चौरस्ता वद्द स्वीट्लु पंपिणी चेसि टपासुलु कल्चि संबराल चेसुकुन्नारु ఈశాన్య రాష్ట్రాలైన త్రిపురా మేఘాలయ నాగాలాండ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన పట్ల బోయిన్పల్లి మండల శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం రోజున మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు బుద్ధ రవీంద్ర రెడ్డి నేతృత్వంలో బస్టాండ్ వద్ద టపాసులు పేర్చిన అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. రానున్న ప్రతి ఎన్నికల్లో కూడా బీజేపీ విజయ బావుట ఎగరవేస్తుందని సందర్భంగా పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కన్వీనర్ ఉదారి నరసింహాచారి, బీజేవైఎం మండల శాఖ అధ్యక్షుడు జనరల్ రాజిరెడ్డి, బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు మిల్ప్ర శ్రీనివాస్ తో పాటు బండారి మహేందర్, దండపల్లి స్వామి కుమార్, సోషల్ మీడియా కన్వీనర్ ఎల్ల మైపాల్, పొన్న మంజయ్య, చిత్రకోట తిరుపతి తదితరులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ బోయిన్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్ స్టాండ్ వద్ద ఈ రోజు టపాసులు పేర్చి స్వీట్లు పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క స్వాతంత్రం వచ్చినప్పటి నుంచే దేశాన్ని పాలించినటువంటి యొక్క కుటుంబ పాలనను, కాంగ్రెస్ యొక్క కుటుంబ పాలనను ఈరోజు పెద్ద దగ్గర కూడా ఓడగొడుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క కుటుంబ పాలన వల్ల విసుగు వేసినటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరుగుతూ ఉంది. రానున్న ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో కూడా అధికారానికి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఈరోజు ఈశాన్య రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన సందర్భంగా మేము ఇక్కడ బోయిన్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి ఇక్కడ స్వీట్లు పంపిణీ చేసి టపాసులు పెంచడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కుటుంబ పాలనను, భారతదేశంలో కుటుంబ పాలనను సాగన పేరు దేశ ప్రజలు. అదేవిధంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా కుటుంబ పాలనను ఖచ్చితంగా ప్రజలు ఓటు ద్వారా గుణపాఠం చెప్పి ఓడగొడతారని చెప్పి చెప్తా ఉన్నాం.